హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అమేజింగ్ స్టఫ్ మిషన్ ఏపీ సో ఈరోజు వచ్చేసి మనము ఏపీ ఎకానమిక్ సంబంధించి థర్డ్ క్లాస్ని డిస్కస్ చేసుకోబోతున్నాము సో ఇప్పటిదాకా క్లాస్ వన్ క్లాస్ టూకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో అందరు కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు సో అందులో భాగంగా మనము ఈరోజు థర్డ్ క్లాస్ని డిస్కస్ చేసుకోబోతున్నాము దీంట్లో మెయిన్లీ వచ్చేసి ప్రీవియస్ మంత్కి సంబంధించి ఏపీకి రిలేటెడ్గా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ని ఎక్కువగా డిస్కస్ చేసుకుంటాము చాలా చాలా స్కీమ్స్ చాలా చాలా రిపోర్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి వాటన్నిటిని కూడా ఒకసారి మనం కానీ చూసేసుకుంటే ఫర్దర్గా మనం సర్వే అండ్ రిమైనింగ్ కోర్ ఎకానమీ గురించి డిస్కస్ చేసుకోవచ్చు సో ఏపీఎస్సీ జూనియర్ అసిడెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ సిక్స్ సెవెంటీ పోస్ట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఈ నెలలోనే వస్తుందని చెప్పి ఉదయాన్న చాలా వార్తాపత్రికల్లో న్యూస్ రావడం అనేది నిజంగా శుభ ఆగస్ట్ అంటున్నారు ఆగస్ట్ మంత్ ఎండింగు అటు ఇటుగా మెయిన్స్ కూడా లేదు కాబట్టి సో ఈ రన్నింగ్లో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఆ వేలో మనం వెళ్ళాలి సో థర్డ్ క్లాస్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కోడిగుడ్ల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉందనేది మనకి ఇక్కడ న్యూస్ అండి సో మెయిన్లీ ఏందంటే మొత్తం దేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి గుడ్లలో నైన్టీన్ పాయింట్ వన్ పర్సెంట్ ఓన్లీ ఏపీ నుంచి మాత్రమే వస్తుంది ఆల్మోస్ట్ వన్ బై ఫైవ్ వన్ బై ఫిఫ్త్ అనేది మనం ఇక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సెకండ్ ప్లేస్లో వచ్చేసి తమిళనాడు ఉంది థర్డ్ వచ్చేసి తెలంగాణ ఉంది అంటే మన సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి మూడు ప్రధాన స్టేట్సే ఫస్ట్ త్రీ ప్లేసెస్లో ఉన్నాయి దీని తర్వాత ఫోర్త్ పశ్చిమ బెంగాలు ఫిఫ్త్ హర్యానా ఓవరాల్గా ఈ ఐదు రాష్ట్రాలలోనే అరవై శాతం గుడ్ల ఉత్పత్తి అనేది జరుగుతుంది ఒకప్పుడు ఏపీపీఎస్ బిట్లే విధంగా ఉండేటి అంటే భారతదేశంలో కోడి గుడ్ల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం అని చెప్పి అడిగేవాడు కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి క్వశ్చన్ పేపర్ యొక్క వెయిట్ పెరిగింది సో ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్ కాంట్రిబ్యూషన్తో ఫస్ట్ ప్లేస్లో ఉందని చెప్పి అడిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దాని తర్వాత మొదటి మూడు స్థా మూడు స్థానాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు అడగచ్చు లేదంటే తొలి ఐదు రాష్ట్రాల నుంచి అరవై శాతం గుడ్లను ఉత్పత్తి చేయబడుతుంది అయితే ఆ ఐదు రాష్ట్రాలను గుర్తించండి సీక్వెన్స్కైనా అడగవచ్చు సో ఎలాగైనా అడగొచ్చు సో అలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ విద్యా వారధి వాహనాలు ప్రారంభము విద్యా వారధి వాహనాలంటే ఏం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ అండ్ సీమాట్ రాష్ట్ర విద్యా పరిపాలనా శిక్షణ సంస్థ వీళ్ళిద్దరూ కలిసి కూడా విద్యావారధి వాహనాలను ప్రారంభం చేశారు అంటే ఏం లేదు పాఠశాలలు పునః ప్రారంభమయ్యేంత వరకు ఈ కార్యక్రమం ద్వారా ఒకటి నుంచి పదవ తరగతి వరకు పాఠ్యాంశాలు విద్యావారధి మొబైల్ వ్యాన్ ద్వారా అంటే టీవీ తెరలని వాళ్ళు హోర్డింగ్ స్టైప్లో పెట్టి విద్యని ఎక్కువ మందికి చేరవేసేదానికోసంగా ఈ ప్రయత్నం చేస్తున్నారు సో విద్యావారధి యొక్క వాహనాలు ఏంటంటే మొబైల్ వ్యాన్ టీవీ తెర ద్వారా విద్యను బోధించేటువంటి కార్యక్రమం అనేది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే కరోనా పరిస్థితుల్లో విద్య యొక్క మాధ్యమం అంటే చెప్పే విధానం అనేది చాలా వరకు మారిపోయింది ఆన్లైన్ విద్యకి కనీ విని ఎరిగిన రీతిలో స్థాయిలో కూడా దీనికి గవర్నమెంటే కొన్ని ఛానల్స్ ద్వారా పిల్లలకి సమ్ టైమింగ్స్ ఇచ్చి మరీ వాళ్ళకి క్లాసెస్ని బోధిస్తున్నట్లుగా మనకి తెలుస్తుంది నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ సౌర విద్యుత్ నగరంగా విజయవాడ ఎందుకంటే కేంద్ర కేంద్ర ప్రభుత్వం విజయవాడను సౌర విద్యుత్ నగరంగా మార్చేందుకు ఎంపిక చేసింది ఎందుకంటే నగరంలో చాలా హౌసెస్కి రెండు మూడు కిలో వాట్ల వినియోగించే కనెక్షన్లు ఎక్కువగా ఉన్నాయంట సో అందుకని ఏం చేసిందంటే ప్రతి ఇంటికి అవసరమైనటువంటి సౌర పలకలపై నలభై శాతం రాయితీ అనేది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది సో ఓవరాల్గా అయితే ఒక కిలో వాట్ అవసరమైనటువంటి విద్యుత్కి నలభై వేల రూపాయలు సౌర పలకల యొక్క కాస్టు అంటే ఒక కిలో వాటిని వాళ్ళు ఉత్పత్తి చేయాలంటే దానికి అవసరమైనటువంటి ఈ సోలార్ వ్యవస్థకి పలకలకి నలభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది సో ఓవరాల్గా రెండు మూడు కిలో వాటర్లు అన్నప్పుడు ఎయిటీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ వరకు అవుతుంది సో కేంద్రం ఏమంటుందంటే ప్రతి పలక మీద నలభై శాతం అనిది ఒక్కొక్క పలక నలభై వేలు కాబట్టి ఓవరాల్గా ఒక్కొక్క పలక మీద వీళ్ళు ఇస్తున్నటువంటి కాస్ట్ ఏదైతే ఉందో అది పదహారు వేల రాయితీగా మనము ఆలోచించాలా సో మనకి ఇక్కడ బిట్స్ ఏం కనపడుతున్నాయంటే సౌర విద్యుత్ నగరంగా విజయవాడ అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది కిలోవాటికి నలభై వేలు అవసరం అవుతుంది నలభై శాతం రాయితీ అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది తర్వాత వచ్చేసి ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి సహకార రంగంలో తొలి మహిళా బ్యాంకు చల్లావారిపాలెలో పాలెంలో ప్రారంభము సహకార రంగంలో తొలిసారిగా మహిళా బ్యాంక్ అనేది ఏర్పాటైంది అందులో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు రూరల్ మండలంలో చల్లావారిపాలెంలో దీన్ని ప్రారంభించడం జరిగింది ది జీడిసి బ్యాంక్ చైర్మన్ ఉత్తమ్ శెట్టి శ్రీరామాంజనేయులు అనేటువంటి అతని ఆధ్వర్యంలో ఇది స్టార్ట్ చేయడం జరిగింది దీన్ని ప్రారంభించింది వచ్చేసి ఏపీ హోమ్ మినిస్టర్ మేకతోటి సుచరిత గారు సో ఓవరాల్గా కూడా స్వయం సహాయక గ్రూపుల సంక్షేమం కోసమే ఒక ప్రత్యేక బ్యాంకును ఏర్పాటు చేయడం అనేది చాలా పెద్ద రికార్డుగా దీన్ని తీసుకుంటున్నారు సో ఎక్కువగా అడిగే అవకాశం ఉంది ఎందుకంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సంబంధించి ఏపీలో ఎక్కువ స్కీమ్స్ అమలు అవుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్ చేయుత వైఎస్ఆర్ ఆసరా రకరకాల స్కీమ్స్ అనేటివి దీనికి రిలేటెడ్గా ఉన్నాయి కాబట్టి దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ మనకి మెయిన్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ వైఎస్ఆర్ కాపరి బంధు అనేటువంటి ఒక కొత్త పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది వైఎస్ఆర్ కాపరి బంధు అనేటువంటి ఒక కొత్త పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో ఏంటి అసలు ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఎన్సీడిసి నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క ఆర్థిక సహాయంతో వైఎస్ఆర్ కాపరి బంధు అనేటువంటి పేరుతో కొత్త పథకాన్ని వీళ్ళు అమలు చేయనున్నారు అంటే ఈ పథకంలో భాగంగా ఒక్కొక్క లబ్ధిదారునికి ఇరవై గొర్రెలు ఒక పొట్టేలు కొనుగొనేందుకు వీరు ఆర్థిక సాయం అనేది చేయనున్నారు సో అంటే వీళ్ళ యొక్క ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా ఉందంటే ఒక్క సంవత్సరానికి పన్నెండు వేల ఐదు వందల మందిని వీళ్ళు లబ్ధిదారులుగా తీసుకొని ఫోర్ ఇయర్స్లో యాభై వేల మందిని లబ్ధిదారులుగా చేసే విధంగా పథకాన్ని రూపొందించడం జరిగింది సో ఏంటి వీళ్ళ యొక్క నెక్స్ట్ స్టెప్ అంటే ఎన్సిడిసి ఈ పథకానికి తొలుత కొంత అమౌంట్ అనేది ఇవ్వడానికి అంగీకరించింది అయితే సబ్సిడీస్ గురించి మనం ఎక్కువగా తెలుసుకోవాలి ఎందుకంటే వైఎస్ఆర్ కాపరి బంధు పేరుతో పథకాన్ని అమలు చేస్తున్నారు ఎన్సిడిసి అనేది దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తుంది అయితే మంజూరు చేసే రుణంలో ముప్పై శాతం ప్రస్తుతము ఇరవై శాతం ఉంది ముప్పై శాతం సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలుస్తుంది సో రాయితీ వచ్చేసి ముప్పై శాతం అనేది గుర్తుపెట్టుకోవాలి దాని తర్వాత వచ్చేసి ఒక యూనిట్ కొనుగోలుకు లక్షన్నర రూపాయలు ఖర్చు అవుతుంది అంటే ఇరవై గొర్రెలు ఒక పొట్టేళ్ల యొక్క కాస్టు లక్షన్నర అనేది మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ డాక్టర్ వైఎస్ఆర్ చిరునవ్వు అనేటువంటి కార్యక్రమం అనేది ప్రారంభించడం జరిగింది డాక్టర్ వైఎస్ఆర్ చిరునవ్వు పేరుతో రాష్ట్రంలోని ఒకటి నుంచి ఆరవ తరగతి వరకు చదివేటువంటి విద్యార్థులకు ఉచితంగా దంత వైద్య పరీక్షలు నిర్వహిస్తామని సీఎం గారు తెలపడం జరిగింది జూలై ఎనిమిదిన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు కూడా తెలియజేయడం జరిగింది సో ఇవన్నీ కూడా మనము ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ కాబట్టి ఇంప్లిమెంటేషన్ అవుతున్నటువంటి స్కీమ్స్ అన్ని ఇవన్నీ కూడా సో అంతేకాకుండా వైఎస్ఆర్ చిరునవ్వు అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రతి విద్యార్థికి టూత్ పేస్టు అండ్ బ్రష్ను కూడా ఉచితంగా ఇవ్వాలని తద్వారా అరవై లక్షల మంది విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించాలని చెప్పి వీరు లక్ష్యంగా పెట్టుకున్నట్లు మనకు తెలుస్తుంది సో ఓవరాల్గా అయితే చిరునవ్వు అనే పథకంలో వన్ టు సిక్స్ ఇది గుర్తుపెట్టుకోవాలి టూత్ పేస్ట్ అండ్ బ్రెష్ ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ పోర్టల్స్ స్టార్ట్ అనమాట రెండు పోర్టల్స్ ఉన్నాయి ఒకటి వైఎస్ఆర్ నిర్మాణ్ అనేటువంటి పోర్టలు కోవిడ్ నైన్టీన్ రెస్పాన్స్ పోర్టలు ఈ రెండు కూడా వేరువేరు పోర్టలు అండ్ వైఎస్ఆర్ నిర్మాణ్ యొక్క పోర్టల్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సిమెంట్ తయారీ కంపెనీలు వివిధ ప్రభుత్వ శాఖల యొక్క సమన్వయంతో పనిచేసే విధంగా రూపొందించినటువంటి పోర్టలే ఈ వైఎస్ఆర్ నిర్మాణ్ పోర్టల్ ఎందుకంటే ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అమలు చేస్తున్నటువంటి వివిధ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అన్నిటికీ కూడా సిమెంట్ తయారీ కంపెనీల యొక్క సహకారం చాలా అవసరం ఫర్ ఎగ్జాంపుల్ నాడు నేడులో భాగంగా స్కూల్స్ని వాటిల్ని మాడిఫై చేసుకొని దాదాపు ఎన్నో రకాల వసతుల్ని కల్పించే విధంగా దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది తొమ్మిది రకాల వసతులని దాని తర్వాత హాస్పిటల్స్లో కూడా నాడు నేడు పథకం ఉంది అంతేకాకుండా రైతు భరోసా కేంద్రాల నిర్మాణం కావచ్చు సచివాలయాల నిర్మాణం కావచ్చు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ నిర్మాణం కావచ్చు అండ్ ఈ ఆర్బీకేలకే అనుసంధానంగా చిల్లింగ్ స్టేషన్స్ ఇవన్నీ కూడా నిర్మిస్తూ వస్తున్నారు సో వీటన్నిటినీ కూడా స్పీడ్గా ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ముందు సిమెంట్ కంపెనీలతో వీళ్ళకి కోఆర్డినేషన్ అనేది చాలా అవసరం అందులో భాగంగానే వైఎస్ఆర్ నిర్మాణ పోర్టల్ని స్టార్ట్ చేయడం జరిగింది దీని తర్వాత కోవిడ్ నైన్టీన్ రెస్పాన్స్ పోర్టలు ఇది ఎందుకంటే వైద్య సంబంధిత ఉత్పత్తులను అమ్మే వాళ్ళను కొనే వాళ్ళను ఇద్దరినీ కూడా ఒకే ప్లాట్ఫామ్ మీద తెచ్చేందుకోసమే ఏపీ ఇండస్ట్రీస్ కోవిడ్ నైన్టీన్ రెస్పాన్స్ పోర్టల్ని సీఎం గారు ఆవిష్కరించారు సో పోర్టల్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ చాలా దీన్ని లైట్గా అనుకుంటాము ఇవే ఎక్కువగా అడిగేదానికి ఆస్కారం ఉంది దీని తర్వాత చాలా ఇంపార్టెంట్ ఇది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ ఎలక్షన్కి సంబంధించి అనేక రకాల పరిణామాలు జరిగాయి ఎస్సీసీకి సంబంధించి పదవీ కాలాన్ని తగ్గించడము వారు మళ్ళా సుప్రీంకోర్టుకు హైకోర్టుల చుట్టూ తిరిగి మళ్ళా వాళ్ళు దాన్ని తగ్గించడం అనేది రాజ్యాంగ కాదని చెప్పేసి మళ్ళా వాళ్ళు రావడము తర్వాత వచ్చి ఎలక్షన్స్ పెట్టడము తర్వాత పంచాయతీరాజ్ జరిగి ఎంపీటీసీస్ ఎలక్షన్స్ కండక్ట్ చేసినప్పటికీ కౌంటింగ్ ఆపడము తర్వాత సింగిల్ జడ్జి ఇవన్నీ కూడా మనందరికి తెలిసిందే సో ఇంత జరిగాక మనకు ఒక పాయింట్ అనేది తెలుస్తుంది ఎందుకు ఎలక్షన్స్ అనేది అంత ఎసెన్షియల్ అనేది సో ఆంధ్రప్రదేశ్కు ఆంధ్రప్రదేశ్లోని గ్రామాలకు పద్నాలుగవ ఆర్థిక సంఘం అనేది నిధులను విడుదల చేసింది పంచాయతీ ఎన్నికలు నిర్వహించడాకుండా ఉన్నందున రాష్ట్రానికి రెండేళ్లుగా పెండింగ్ ఉన్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి సంబంధించి మూడు వేల ఏడు వందల పది కోట్లు విడుదల చేయాల్సి ఉండగా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఏడాదికి బేసిక్ గ్రాంట్గా ఎనిమిది వందల డెబ్భై కోట్లను విడుదల చేసింది అంటే ఓవరాల్గా ఈ ఎలక్షన్స్ జరగకపోవడం వల్ల మూడు వేల ఏడు వందల పది కోట్లు పెండింగ్ ఉంది సో అవి కండక్ట్ చేసేస్తే ఇమ్మీడియట్గా అమౌంట్ వస్తాయి అనేది మనకి ఇక్కడ క్లారిఫైడ్గా వస్తుంది నెక్స్ట్ ఇది ఇక్కడ చాలా బిట్లు ఇక్కడ మనకి ఫ్రేమ్ అవుతున్నాయి చాలా 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 ఇంపార్టెంటు ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి ఒకటికి చాలాసార్లు దీన్ని రిపీట్ చేస్తూ ఉండాలి సుస్థిరాబుద్ధి లక్ష్యాలు దీని గురించి కూడా మనము ప్రీవియస్గా ఒక సపరేట్ క్లాస్ చేసుకుని ఉన్నాము కంప్లీట్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల గురించి అయితే ఇక్కడ మనకి కొన్ని సూచీలు ఇచ్చున్నారు ఆ సూచీల పరంగా ఏపీ యొక్క ర్యాంక్స్ ఏ విధంగా అయితే చూసుకున్నాము సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ అనేక రంగాల్లో ముందడుగు వేసింది అందులో ఏ అంటే రక్షిత సాగునీటి సరఫరా ఒకటి శాంతి పద్ధతుల్లో అగ్రగామిగా నిలిచింది ఓవరాల్గా వంద సూచీల ఆధారంగా నీతి ఆయోగ్ ప్రకటించినటువంటి ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ ఈ ఘనతను సాధించినట్లుగా తెలుస్తుంది ఇండియా యొక్క స్కోరు అరవై శాతంగా ఉంది రాష్ట్రాల వారీగా కానీ చూస్తే ఆంధ్రప్రదేశ్ అరవై ఏడు స్కోరు సాధించింది సో ఇక్కడ మనకి ఏ ఏ సెక్టర్లో ఏ విధంగా వచ్చిందనేది కానీ మనం ఒకసారి పరిశీలిస్తే స్త్రీ పురుష నిష్పత్తికి సంబంధించి పద్దెనిమిది పంతొమ్మిదిలో తొమ్మిది వందల పదమూడుగా ఉన్నటువంటి రేషియో నెక్స్ట్ నైన్ వన్ సిక్స్కి అది పెరిగినట్లుగా మనకు తెలుస్తుంది నెక్స్ట్ బహిరంగ మల విసర్జన రహితమైనటువంటి పరిస్థితి ఓడిఎస్టి గురించి కానీ వస్తే మనము రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఇది కేవలము ముప్పై పాయింట్ ఏడు ఏడు శాతం ఉంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాటికి వంద శాతానికి రావడం జరిగింది సో ఓడిఎఫ్ సంబంధించి మనది హండ్రెడ్ పర్సెంట్ అయినట్లుగా ఇక్కడ రికార్డ్ అనేది వచ్చింది అంతేకాకుండా గృహాల విద్యుదీకరణ అంటే ఎన్ని గృహాలకు కరెంట్ అనేది తీసుకుంటే పద్దెనిమిది పంతొమ్మిదిలో తొంభై తొమ్మిది శాతం ఇళ్ళకి కరెంట్ ఉంటే పంతొమ్మిది ఇరవైలో అది వంద శాతంకి వెళ్ళినట్లుగా నీతి ఆయోగ్ రిపోర్టు తెలుపుతుంది దీని తర్వాత వచ్చేసి నివాస ప్రాంతాలకు ప్ర ముఖ్యమంత్రి గ్రామ సడక్ యోజన కింద రహదారి సౌకర్యం అనేది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో డెబ్భై మూడు శాతం అనేది పద్దెనిమిది శాతం అనేది ఉంటే దీని రెండు వేల పంతొమ్మిది ఇరవైలో డెబ్బై మూడు శాతానికి వెళ్ళింది అంటే హ్యూజ్ డిఫరెన్స్ అనేది ఇక్కడ రావడం జరిగింది దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించి ఏదైనా పెద్ద రికార్డెడ్గా జరిగింటే దాన్ని ఎక్కువగా ఎగ్జామ్లో వచ్చే అవకాశం కనబడుతుంది తర్వాత మొబైల్ ఫోన్స్కు సంబంధించి ఇంటర్నెట్ వినియోగానికి సంబంధించి బాగా గుర్తుపెట్టుకోవాలి మొబైల్ ఫోన్స్కు సంబంధించి పద్దెనిమిది పంతొమ్మిదిలో తొంభై శాతం ఉంటే అది తొంభై ఐదు పాయింట్ ఏడు శాతానికి వచ్చిందని ఇంటర్నెట్ వినియోగము ముప్పై ఏడు శాతం ఉంటే తర్వాత యాభై నాలుగు పాయింట్ మూడు శాతానికి వచ్చింది ఇది రెండు కూడా మనకి ఎస్ఎన్టీలో అడిగేదానికి ఎక్కువ స్కోప్ ఉంది ఎస్ఎన్టీలో ఈ మధ్యకాలంలో అప్లైడ్గా వెళ్తున్నారు రకరకాలుగా వెళ్తున్నారు అన్ మనం అసలు అన్సర్టైన్గా ఉంది పరిస్థితి కూడా చూడాలి ఇవన్నీ కూడా నోట్ చేసి పెట్టుకోవాలి దీని తర్వాత మనకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన దీనికి కింద రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఇళ్ల నిర్మాణం అనేది టూ పాయింట్ ఫోర్ ఎయిట్గా ఉంది తర్వాత పద్దెనిమిది పంతొమ్మిదిలో అయిపోయాక పంతొమ్మిది ఇరవైలో ట్వంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ నైన్ అంటే ఈ టూ పాయింట్ ఫోర్ ఎయిట్కి ఇక్కడ కానీ ఇట్లా కొడితే ట్వంటీ ఫోర్ వస్తుంది అది గుర్తుపెట్టుకోండి సో ఓవరాల్గా అయితే ఇళ్ళ నిర్మాణంలో చాలా చాలా పెద్ద రికార్డ్ అనేది రావడం జరిగింది దీని అందరికీ కారణము నవరత్నాల్లో భాగంగా పేదల అందరికీ ఇల్లు అనేటువంటి స్కీమ్ని గవర్నమెంట్ అనేది ఇంప్లిమెంటేషన్ చేస్తుంది సో ఈ నవరత్నాల ఎపిసోడ్ కావచ్చు రిమైనింగ్ పథకాలు అంటే జగనన్న విద్యా దీవెన వసతి దీవెన అమ్మఒడి కాపునేస్తము ఆసరా చేయూత చేదోడు ఇవన్నీ కూడా మనము సపరేట్గా ఒక వింగ్ ప్రకారంలో దాన్ని తీసుకెళ్ళి చేద్దాము ముందు ఈ కరెంట్ అఫైర్స్ని అయిపోయాక వాటన్నిటిని కవర్ చేస్తాము ఎగ్జామ్ టైం లోపల మనం కనీసం రెండు మూడు సార్లు రివైజ్ చేసే విధంగా మన ఛానల్ నుంచి సపోర్ట్ అనేది ఖచ్చితంగా అందజేస్తారు తర్వాత వార్డుల్లో డోర్ టు డోర్ చెత్త సేకరణ దీనికి సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ జగనన్న పచ్చ తోరణం అనేటువంటి ఒక స్కీమ్ని ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నారు ఇది సెంట్రల్ అండ్ స్టేట్ రెండు కూడా కలిసి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నటువంటి స్కీమ్ ఇది స్వచ్ఛ భారత్ కింద సో దీంట్లో భాగంగా గ్రామంలో హరిత రాయబార్లు అనేటువంటి వాళ్ళను నియమించుకొని వారి ద్వారా ఉదయాన్నే తడి చెత్త పొడి చెత్తను సపరేట్గా వీళ్ళు కలెక్ట్ చేస్తున్నారు సో అందుకని ఎయిటీన్ నైన్టీన్ టైంలో నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నటువంటి ఈ డోర్ టు డోరు గార్బేజ్ కలెక్షన్ అనేది ట్వ నైన్టీన్ ట్వంటీకి హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అయింది సో మంచి రికార్డ్స్ అనేవి మనం ఇక్కడ చూస్తున్నాము తర్వాత వేస్ట్ మేనేజ్మెంట్ వ్యర్థాల నిర్వహణకు సంబంధించి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో కేవలం ఏడు శాతం మాత్రమే ఉన్నటువంటి కేవలం ఏడు శాతం మాత్రమే ఉన్నటువంటిది తర్వాత ఫార్టీ ఎయిట్ శాతానికి పెరిగినట్లుగా కూడా నీతి ఆయోగ్ పేర్కొంది సో ఇప్పుడు దాకా మనం అంతా కూడా డిస్కస్ అంతా కూడా నీతి ఆయోగ్ యొక్క రిపోర్టు సో ఓవరాల్గా కూడా వాటి గురించి ఒకసారి రివైజ్ చేసుకునేలాగా చూడండి మనము ఈ పెద్ద పాయింట్స్ అంటే మెయిన్ మెయిన్ ఇక్కడ డిస్కస్ చేసుకోవాల్సింది ఈ సీఎం జేఎస్వై గ్రామ సడక్ యోజన ఒకటి మొబైల్ ఫోను అండ్ ఇంటర్నెట్ వినియోగం డిస్కస్ చేసుకోవాలి తర్వాత ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో భాగంగా ఇళ్ల నిర్మాణము వ్యర్థాల నిర్వహణ డోర్ టు డోరు చిత్తశేఖరణ మూడు కూడా గవర్నమెంట్కి చాలా ఫ్లాగ్షిప్ టైప్లో అవి తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏపీలో తొలి దిశ మహిళా పోలీస్ స్టేషన్ అనేది ప్రారంభమైంది అయితే ఎక్కడ ప్రారంభమైందంటే తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో తొలి దిశ పోలీస్ స్టేషన్ని సీఎం గారు ప్రారంభించడం జరిగింది దిశకి సంబంధించి చాలా చాలా పాయింట్స్ అనేటివి ఉన్నాయి వాటన్నిటిని కూడా మనం డిస్కస్ చేస్తాము అభయం అనేటువంటి ఒక యాప్ ఉంది దిశకి సంబంధించి రీసెంట్గా యాప్ డౌన్లోడ్కి సంబంధించి రికార్డు అయ్యేలాగా వీళ్ళు కొంత ట్రై అనేది చేయడం జరిగింది సో వాటన్నిటిని కూడా బేస్ చేసుకుని మనము ఒకసారి దిశ యాక్ట్ని కూడా డిస్కస్ చేసుకుందాము తర్వాత మాతృవందన సప్తులో ఏపీకి మొదటి ర్యాంకు ప్రధానమంత్రి మాతృవందన యోజన అనేటువంటి ఈ పథకం యొక్క అమలులో భాగంగా నిర్వహించిన మాతృవందన సప్తులో ఆంధ్రప్రదేశ్కు మొదటి ర్యాంక్ రావడం జరిగింది సో ఇప్పటిదాకా ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి రెండో ర్యాంకులు ఉన్నటువంటి ఏపీ అనేది ఈసారి మొదటి ర్యాంకులో వచ్చింది అంతేకాకుండా దేశవ్యాప్తంగా జిల్లాల పరంగా కానీ ర్యాంకులను కానీ కన్సిడర్ చేస్తే మన రాష్ట్రంలోని కర్నూలుకు రెండవ స్థానం వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది ఇది మాతృవందన సప్తుకు సంబంధించింది తర్వాత రీసెంట్గా ఈ కొత్త స్కీమ్ని తీసుకురావడం జరిగింది జగనన్న గోరుముద్ద అసలు ఏంటి ఈ స్కీమ్ అంటే చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో మధ్యాహ్న భోజనం పథకం అనేదాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తుండేవారు ఆ పథకం యొక్క పేరే జగనన్న గోరుముద్దగా వెళ్ళింది సో ఓవరాల్గా మధ్యాహ్న భోజనం పథకము అనేటువంటిదే జగనన్నో గోరుముద్దగా రూపాంతరం చెందింది ఈ పథకం ద్వారా ఆరు రోజులు విభిన్నమైనటువంటి ఆహార పదార్థాలను అందించే విధంగా విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించే విధంగా కూడా వీళ్ళు ఏటా మూడు వందల నలభై నాలుగు కోట్లు ఖర్చు చేస్తున్నట్లుగా దీన్ని మానిటరింగ్ చేయడానికి సచివాలయంలో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ అనేటువంటి ఒక ఎంప్లాయీని తర్వాత దీనికి సంబంధించి ఒక యాప్ని ఇచ్చి డైరీ దానికి సంబంధించి ఇన్స్పెక్షన్ చేసే విధంగా సచివాలయాల ద్వారా వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది సో ఇది జగన్ అన్న గోరుముద్దకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేటు మ్యాక్సిమం దీంట్లో అడిగేదానికి ఎక్కువ స్కోప్ ఉండేది ఆరు రోజుల విభిన్న ఆహార పదార్థాలు తర్వాత ఏటా మూడు వందల నలభై నాలుగు కోట్లు అనేది గుర్తుపెట్టుకోవాలి తర్వాత మనకి మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ వైఎస్ఆర్ కంటి వెలుగు ఇది యాక్చువల్గా అయితే ఈ రెండు ఒకటి రెండు విడతలు అయిపోయాక మూడో విడత అనేది రీసెంట్గా స్టార్ట్ చేసుకోవడం జరిగింది దీంట్లో భాగంగా ఒక్కొక్క దశలో ఒక్కొక్క వర్గాన్ని అంటే ముందు స్కూల్ పిల్లల్ని తర్వాత ముసరి వాళ్ళని వృద్ధుల్ని వాళ్ళని కంటి పరీక్షలు జరుపుకుంటూ రావడం జరిగింది ఓవరాల్గా అయితే ఐదు వందల అరవై కోట్లతో మూడవ దశని స్టార్ట్ చేసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి దాదాపు యాభై ఆరు లక్షల మందికి కంటి వైద్య సేవలు అనేటివి ప్రారంభించారు మొదట కంటి పరీక్షలు నిర్వహించడం తర్వాత దానికి కావాల్సినటువంటి ఈ కళ్ళజోడులు జోడులు వాటన్నింటినీ కూడా గవర్నమెంట్ ఇవ్వడము ఇదంతా కూడా కంటి వెలుగు నెక్స్ట్ జగనన్న విద్యా కానుక జగనన్న విద్యా కానుక ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ కూడా జగనన్న విద్యా కానుక కింద ఆరు రకాల వస్తువులతో కూడిన ప్రత్యేక కిట్లను ప్రభుత్వం పంపిణీ చేయనుంది ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకు చదివేటువంటి నలభై రెండు లక్షల మంది పైగా విద్యార్థులకు ఈ కిట్లను అందిస్తారు అయితే ఆ కిట్లో ఆరు రకాలని చెప్పి చెప్పడం జరిగింది సో ఆ ఆరు రకాల్లో ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి కూలంకషంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది సో ఆ కిట్ని కానీ మనం ఓపెన్ చేసి చూస్తే అందులో మూడు జతల యూనిఫామ్ క్లాత్ ఉంటుంది క్లాత్ ఉంటుంది తర్వాత నోట్ బుక్స్ ఉంటాయి అండ్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి షూ ప్లస్ టూ పేర్స్ ఆఫ్ సాక్సెస్ తర్వాత స్కూల్ బ్యాగు అండ్ బెల్ట్ మొత్తము ఆరు ఐటమ్స్ అనేటివి దీంట్లో ఉంటాయి తర్వాత మనకు అక్కడ మూడు జతల యూనిఫామ్ క్లాత్ ఇవ్వడం జరిగింది అయితే దానిని స్టిచ్చింగ్ చేయించుకునేందుకు కుట్టించుకునేందుకు విద్యార్థుల తల్లుల యొక్క బ్యాంకు ఖాతాలలో ప్రభుత్వమే ఆ కుట్టుకి సంబంధించినటువంటి కూలీని కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్ జగన్ అన్న విద్యా కానుక ఎవ్రీ ఇయర్ ఇది స్కూల్ స్టార్ట్ అయ్యే టైంలో ఇస్తారు షూస్ కావచ్చు సాక్స్లు అంటే చాలా గొప్ప పథకంగా దీన్ని మనం తీసుకురావడం జరుగుతుంది ఎందుకంటే ఒకనొక టైంలో గవర్నమెంట్ స్కూల్లో మినిమము ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేక చాలా ఇబ్బందులకి గురవుతున్నారు కానీ ఇటీవల కాలంలో నాడు నేడు అనేటువంటి స్కీమ్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల యొక్క రూపురేఖలు ఖచ్చితంగా మారాయని చెప్పొచ్చు బే చూసాము చాలా చోట్ల కూడా మనం దానికి సంబంధించి నెక్స్ట్ నిన్న కూడా దీని గురించి మనం డిస్కస్ చేసుకున్నాము పోషణ అభియాన్ అమలులో ఏపీకి అగ్రస్థానము చాలా ఇంపార్టెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఇది పిల్లల జీవన చక్రంలోని తొలి వెయ్యి రోజుల్లో వారికి సంపూర్ణ పౌష్టికాహారం అందించేందుకు కేంద్రం ప్రత్యేకంగా ప్రవేశపెట్టినటువంటి పోషణ్ అభియాన్ కార్యక్రమం నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచినట్లుగా నీతి ఆయోగ్ అనేది తాజాగా వెల్లడించింది సో ఓవరాల్గా పిల్లలు గర్భిణులు మరియు పాలిచ్చే తల్లిల్లో పోలష్ పౌష్టిక ఆహారం అనేది లోపం అనేది కలగకుండా కేంద్ర మహిళా శిశు సంక్షేమ ఆధ్వర్యంలో కింద కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది అందులో భాగంగా పాలన పరిపాలన యంత్రాంగం ఏ విధంగా ఉంది ప్రణాళిక సేవలు అందించడము సో ఈ క్రింది కొనమానాల ద్వారా వీళ్ళు చేయడం జరిగింది పెద్ద రాష్ట్రాల పరంగా తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది ఫస్ట్ ప్లేస్లో వచ్చింది చిన్న రాష్ట్రాలలో మిజోరాం అనేది ఫస్ట్ ప్లేస్లో రావడం జరిగింది దీని తర్వాత వచ్చేసి వెల్నెస్ సెంటర్ల నిర్వహణలో ఏపీకి అగ్రస్థానము ఇది ఫస్ట్ నుంచి అంటే ఆయుష్మాన్ భారత్ ఏ స్కీమ్ అయితే ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి వెల్నెస్ సెంటర్ల నిర్వహణలో ఏపీ అనేది ఫస్ట్ ప్లేస్లోనే ఉంటుంది కారణం ఏంటంటే స్థాయిలో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ సబ్ సెంటర్స్ ద్వారా పకడ్బందీమైనటువంటి గ్రామీణ వైద్య వ్యవస్థను రూపొందించింది ఆంధ్రప్రదేశ్ సో ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అరవై ఆరు మార్కులతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది దేశవ్యాప్తంగా అమలవుతున్నటువంటి ప్రధానమంత్రి మాతృవందన యోజనలో కూడా ఆంధ్రప్రదేశ్ మొదటి ర్యాంకులో ఉన్న విషయం మనకి తెలిసిందే సో ఓవరాల్గా అయితే ఈ ఆయుష్మాన్ భారత్ స్కీమ్లో ఒకటి జన ఆరోగ్య యోజన రెండోది హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ జన ఆరోగ్య యోజన అంటే నథింగ్ బట్ మన ఆరోగ్యశ్రీ తరహాలో ఇది ఉంటుంది కుటుంబానికి హెల్త్కి సంబంధించి ఖర్చు ఎంత అవుతుంది వైద్య ఖర్చు అనే దాని గురించి ఈ జన ఆరోగ్య యోజన అనేది ఉంటుంది సో ఓవరాల్గా అయితే వెల్నెస్ సెంటర్ నిర్వహణ ప్లస్ ప్రధానమంత్రి మాతృవందన యోజనలో రెండిట్లో కూడా ఏపీ అనేది ప్రధాన స్థానంలో ఉందనేది గుర్తుపెట్టుకోవాలి సో ఓవరాల్గా అయితే కరెంట్ అఫైర్స్ సంబంధించింది ఇది దీని తర్వాత రాజన్న పశు వైద్యము ప్రతి గ్రామానికి మెరుగైనటువంటి పశు వైద్యాన్ని అందించేందుకు ఉద్దేశించి రాజన్న పశువైద్యం అనేటువంటి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది ప్రారంభించేందుకు సో రైతు భరోసా కేంద్రంలోనే ఆ పరిధిలోనే వీటిని స్టార్ట్ చేసేందుకు రైతు భరోసా కేంద్రం రాజన్న పశువైద్యం అనేటువంటి పోస్టర్ని కూడా వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది ఆవిష్కరించడం జరిగింది సో అన్ని రకాల వైద్యం అంటే మనుషులకి పశువులకి మునైనా కూడా మనము పశువుల వ్యాక్సిన్ అనేది కార్లలో పులివెందుల్లో ఉన్నటువంటి కార్లలో ఇది స్టార్ట్ అయిందని చెప్పి మనము అనుకున్నాము డిస్కస్ చేసుకున్నాము సో ప్రతిదీ కూడా నోట్ చేసుకొని రివైజ్ చేసుకుంటూ ఉండండి అలవాటు అయిపోతుంది సో ఇప్పటికే మనము చాలా కరెంట్ అఫైర్స్ని కొంతమంది తెలిసినవి కొంతమందికి తెలియనివి మిక్స్డ్గా అన్నీ కూడా మనము గ్యాదర్ చేసుకొని నోట్ చేసుకుంటే రివైజ్ చేసుకుంటూ ఉండొచ్చు సో అది దానికి సంబంధించి అండ్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సర్వే అండ్ బడ్జెట్కి సంబంధించి ఇది మనము డిస్కస్ చేసేటువంటి ట్రీ అనేది సో దీంట్లో జనరల్ రివ్యూ మనకి ఆబ్జెక్టివ్కి సంబంధించి మెజారిటీ అనేది ఇక్కడి నుంచే వస్తాయి ఎక్కువ క్వశ్చన్స్ అనేటివి ఈడ మనము కాన్సన్ట్రేషన్ చేయాలా తర్వాత మ్యాక్రో ఎకనామిక్ ఇది చాలా 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 ఇంపార్టెంట్ తర్వాత మనము ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సిన ఏపీకి సంబంధించి అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ సో ఎక్కడ ఎక్కువ అవసరమో వాటి దగ్గర ఇన్డెప్తుగా మనం వెళ్దాము ఎక్కడైతే లైట్గా అవసరమో అక్కడ ఒకసారి చూసుకొని వెళ్ళిపోదాం ఓవరాల్గా అయితే మా సైడ్ నుంచి అమేజింగ్ స్టాఫ్ మిషన్ ఐపీబిఎస్ నుంచి కంప్లీట్ డీకోడిఫికేషన్ ఆఫ్ మన సర్వే అనేది చేస్తాము ఎందుకంటే ఒకసారి కానీ మనం సర్వేని కానీ కంప్లీట్గా కానీ అప్రోచ్ అయ్యామంటే తర్వాత ఇయర్స్ మారినా కానీ జస్ట్ ఫిగర్స్ మారుతాయి తప్పిస్తే లోపల ఉన్నటువంటి కంటెంట్ ఏం మారదు ఎందుకంటే అదే రెవెన్యూ లోటు అదే ద్రవ్య లోటు అదే నైరుతి రుతుపవన వర్షపాతం ఉంటుంది తర్వాత పేదరికం కావచ్చు నిరుద్యోగం కావచ్చు అండ్ మెయిన్లీ వ్యవసాయానికి సంబంధించినటువంటి వృద్ధు ధోరణులు కావచ్చు ఇవన్నీ కూడా జస్ట్ ఫిగర్స్ మాత్రమే తప్పిస్తే ఈ అప్రోచ్ అనేది మారదు కాబట్టి ఒకసారి మనము వీటి గురించి డిస్కస్ చేసుకుంటాము తర్వాత మెయిన్లీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఎకానమీ అనేది ఎప్పుడు అంతగా ఉండదు మనకి మెయిన్ బలము సర్వే అండ్ బడ్జెట్ వీటిని బేస్ చేసుకునే మనము ముందుకెళ్తాము సో ఎగ్జామ్ అనేది ఈ ఇయర్ ఎండు ఉండు ఉండొచ్చు అని అనుకుంటున్నాం కాబట్టి సో ఆ లోపలే బడ్జెట్ అండ్ సర్వేని మనము కంప్లీట్ చేసేసుకున్నామంటే తర్వాత రివైజ్ ఉంటే సరిపోతుంది ఎగ్జామ్ లోపల ఇంకొక బడ్జెట్ రాదు కాబట్టి ఇప్పుడున్న బడ్జెట్ని మనము ఇన్డెప్త్ అనాలిసిస్ చేసుకోవాలి ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జామ్ అది జూనియర్ అసిస్టెంట్ కావచ్చు ఎండోమెంట్ ఆఫీసర్ కావచ్చు ఏడబ్ల్యూ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈజ్ ఏపీకి సంబంధించింది మాత్రం పేపర్లో యూస్గానే ఉంటుంది సో దీన్ని బేస్ చేసుకుని రెగ్యులర్గా మన ఛానల్ని చూస్తూ ఉండాలి ఎందుకంటే మనము జూనియర్ అసిస్టెంట్ సంబంధించినటువంటి కోర్స్ అనేది స్టార్ట్ చేసుకొని ఉన్నాము సో థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమేజింగ్ స్టఫ్ మిషన్ ఏపీ జాయిన్ ఇన్ టెలిగ్రామ్ గ్రూప్ కొంతమంది ఆ లింకు ఓపెన్ అవ్వట్లేదని చెప్పారు సో మీరు చేయాల్సిన వల్ల ఏంటంటే అది కానీ వర్క్ అవ్వకపోతే టెలిగ్రామ్లోకి వెళ్ళి అమ్యూజింగ్ స్టఫ్ అని కానీ మీరు సెర్చ్ చేస్తే నేరుగా మన ఛానల్ని చూపించడం జరుగుతుంది థ్యాంక్ యూ